భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోవిడ్ 19 కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 50 రోజులుగా లాక్డౌన్ అమలులో ఉన్నందున భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి సహాయం అందించడం కోసం బిక్కవోలు మండలం బిక్కవోలు తాపిమేస్తుల కమ్యూనిటీ హాల్ వద్ద తెంటు సత్యనారాయణ గారు వారి మిత్ర బృందం సహకారంతో 100 మంది భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం 5 కేజీల నిత్యావసర కూరగాయలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడుతూ ఈ లాక్డౌన్ సమయంలో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నది భవన నిర్మాణ కార్మికులు గత సంవత్సర కాలంగా పని దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లాక్డౌన్ సందర్భంగా మరింత ఇబ్బంది వచ్చింది అటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని వారికి సహకారం అందించాలని పెద్ద మనసుతో ముందుకు వచ్చిన సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదే విధంగా సుమారు 50 రోజులుగా లాక్డౌన్ అమలులో ఉన్న పరిస్థితుల్లో అనేక మంది దాతలు ముందుకు వచ్చి అందర్నీ ఆదుకోవాలి ఆ పన్నులకు సహాయ హస్తం అందించాలి అనే మంచి దృక్పథంతో ముందుకు రావడం జరుగుతుందని అదే విధంగా ఈ రోజు సత్యనారాయణ గారు వారి మిత్ర బృందం ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి కర్రి శ్రీను మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు మాజీ సర్పంచ్ సత్యనారాయణ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రెడ్డి శ్రీను కోడూరి శ్రీను వెంకటేష్ అల్లు శ్రీను గ్రామ నాయకులు పాల్గొన్నారు గత సంవత్సర కాలం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు సరైన రీతిలో పనిచేయని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ లాక్డౌన్ సందర్భంగా ఆ ఇబ్బందులు మరీ తీవ్రమైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలి వారికి సహకారం అందించాలని పెద్ద మనసుతో ఇవాళ సత్యనారాయణ గారు ముందుకు రావడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతోంది మరి మనం చూస్తా ఉన్నాం ఈ 50 రోజులుగా ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో అనేక మంది దాతలు ముందుకు వచ్చి అందరిని ఆదుకోవాలి ఆ పనులకి సహాయకత్వం అందించాలి అనే మంచి దృక్పథంతో అందరూ ముందుకు రావడం జరుగుతుంది అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు అటువంటిది సత్యనారాయణ గారు మరి వారి మిత్రులు సూచించిన మేరకు వారికి ఎవరైతే ఇతర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఉన్న మిత్రులందరి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని సాగాలని కోరుకుంటూ ఉన్నాను మిత్రులు రామకృష్ణారెడ్డి గారికి మిగిలిన శ్రద్ధలందరికీ ఈ కరోనా మహమ్మారి గత 50 రోజులుగా ఇన్ని విధాలుగా అతను రాజైనా మంత్రి అయినా ఒక కూలీ అయినా ఎటువంటి స్థాయిలో ఉన్నా ప్రతి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఏదో విధంగా ఇందులో మాక్సిమం ఎఫెక్ట్ అయింది అంటే మాక్సిమం ఇబ్బందులు పడింది ఒకటి వలస కార్మికులు అయితే ఎందుకంటే వారికి సరైన అడ్రస్ లేదు సరైన రీతిలో మనం చేరడానికి వారిని చేరడానికి ఇది లేదు అది తప్పిస్తే ఆ తరువాత మన రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు భవన నిర్మాణ కార్మికులు ఈ కరోనా టైంలోనే కాకుండా అది ఇసుక సప్లై అవ్వనివ్వండి లేకపోతే ఈ గోదావరి రివర్ ఇదే ఫ్లడ్స్ అవ్వనివ్వండి ఈ విధంగా ఆల్మోస్ట్ 6 నెలల పైనుంచి లేదు మేబీ ఈవెన్ 1 ఇయర్ నుంచి ఎఫెక్ట్ అయి ఉన్నారు వారికి మీ స్టేట్ లీడరు తోరం రాజా గారు నాకు గత పరిచయం ఉన్నారు వారు ఎప్పుడు వచ్చాయి సార్ మీరు ఏదైనా కొంచెం ఈ కార్మికులకు మీరు చేస్తే బాగుంటుందంటే నేను మా మిత్రులు అంటే నాకు నాతో ఇంజనీరింగ్ చదివిన మిత్రులు ప్లస్ ఇంకా నాకు కొద్దిగా రిలేషన్ అందరినీ మాట్లాడితే వారు సరే తప్పకుండా మనం చేద్దామని చెప్పి ఒక 1000 మందిని మనం టార్గెట్ చేసుకున్నాం తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ రీతిలోనే రాజమండ్రిలో 200 మందికి 10 కేజీస్ రైస్ ఇవ్వడం జరిగింది అలాగే కోళ్ళ గ్రామంలో 65 మందికి
అలాగే హస్నాబాద్లో ఒక 65 మంది కి, రాయవరం గ్రామంలో ఒక 100 మంది కి, రాయవరం మండలానికి సంబంధించిన కార్మికులకి, ఇప్పుడు ఇక్కడ బికోల్ మండలానికి బికోల్ గ్రామానికి సంబంధించి ఒక 100 మంది చేస్తున్నాము. ఇక్కడ అంటే ఆల్రెడీ లాక్డౌన్ కొద్దిగా ఎఫెక్ట్ కొద్దిగా తగ్గింది కాబట్టి ఇంకా దగ్గరలోనే చేస్తారు అనే ఉద్దేశంతో రైస్ 10 కేజీ నల్లా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పి ఇక్కడ యాక్చువల్గా మొదట్లో అయితే సుధాకర్ గారితో రాజా గారితో మాట్లాడుకుంటే 50 మందికి చేద్దాం అనుకున్నాం. కాకపోతే 100 మందికి చేద్దామనే ఉద్దేశంతో 5 కేజీలు చేసి ఈవినింగ్ ఇక్కడ అన్నపర్తిలో కూడా ఇదే విధంగా కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నా మిత్రులు ఇది వస్తే దాతృత్వానికి ఎల్లలు లేవు. ఎందుకంటే దాతృత్వం అనేది ఎదుటి వాళ్ళ యొక్క నీడిని బట్టి ఉండాలి, కానీ మనం ఎక్కడ చెయ్యాలి అనేది కాకుండా దాతృత్వం అనేది ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి ఇవ్వగలిగితే అది బాగుంటుంది. ఎందుకంటే నా అన్నగారు వాళ్ళ అబ్బాయి డాక్టర్ తెంటు రమేష్, అతను అమెరికాలో ఆస్టిన్లో డాక్టర్, ఇప్పుడు ఈ కరోనా ట్రీట్మెంట్ దాంట్లో ఫ్రంట్ లైన్లో ఉండే డాక్టర్. వాళ్ళ దంపతులు ఈ దీనికి, ఆయన పుట్టింది బొబ్బిల్లో, ఇప్పుడు డాక్టర్గా ఇప్పుడు జాబ్ చేసేది అమెరికాలో. కానీ మన బిక్కవోలు అనపర్తి మండలాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకి సహాయంగా వచ్చారంటే అది దాతృత్వానికి హద్దులు లేవంటే, లేకపోతే ఒక ఇది లేదంటే. అలాగే నా క్లాస్మేట్, ఇంజనీరింగ్ క్లాస్మేట్ ముసునూరి వెంకటేశ్వరరావు పద్మ దంపతులు, వారు అమెరికాలో లాస్ ఏంజిల్స్లో ఉంటారు, కాలిఫోర్నియాలో ఉంటారు. వారు కూడా ఒక 100 మందికి, అంటే ఈ 1000 మందిలో 100 మందికి వారే సహకరిస్తున్నారు. అదేవిధంగా పద్మప్రియ అని చెప్పి నా క్లాస్మేట్ ఇంకొక ఆమె హెచ్ఏఎల్లో చీఫ్ ఇంజనీరు తను, అలాగే వేరే అదర్ మిత్రులు కూడా ముందుకు వచ్చి ఈ దాతృత్వానికి హద్దులు లేవు అనే విధంగా ఎక్కడెక్కడో ఉన్నవారు ఈ విధంగా ఎఫెక్ట్ అయిన భవన నిర్మాణ కార్మికులకి ఎంతో కొంత, అంటే ఉడతాపత్తి దేవి, దీని వలన మీకు 50 రోజుల్లో జరిగిన నష్టాన్ని కానీ 50 రోజుల్లో మీకు కావాల్సిన దీన్ని కానీ చేయగలుగుతామని అనుకోం, బట్ ఎంతో కొంత